వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్. నేను విసుమలత. ఉత్తర శ్రీవల్లి పుత్తూరుగా పేరు పొందిన మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ఎదలాబాద్ గ్రామంలోని గురుడాది క్షేత్రంలో శ్రీ గోదారంగనాథుల కళ్యాణ మహోత్సవం ఆలయ అర్చకులు అత్యంత వైభవోపేతంగా జరిపారు. ఆలయ వంశ పారపర్య ధర్మకర్తలు టిపి లక్ష్మణాచార్యులు, గోవిందాచార్యులు, శేషాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా సంక్రాంతి రోజు ఉదయం ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో గోదాదేవి రంగనాయక స్వామి కళ్యాణం ఆలయ వంశ పారపర్యంగా ధర్మకర్తలు అయినటువంటి ఆలయార్చకులు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ మేరకు మేడ్చల్ ఎమ్మెల్యే చామకూరు మల్లారెడ్డి కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు తలంబ్రాలు తీసుకురాగా ఆలయార్చకులు ఘనస్వాగతం పలికారు. కనుల పండుగగా నిర్వహించిన కళ్యాణ మహోత్సవం తిలకించడానికి స్థానిక ఎంపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కాలేరు సురేష్తో పాటు హైదరాబాద్ నలుమూలల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు భక్తులకు ఆలయ ధర్మకర్తలు భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు. కళ్యాణానికి తరలివచ్చిన ధనుర్మాస భక్తులు, గ్రామ ప్రజలు, వివిధ పార్టీల నాయకులు, స్వామివారికి ధనురూపేణ వస్తురూపేణ సహకరించిన వారికి అందరికీ అర్చకులు, పవనాచార్యులు, అచ్యుతాచార్యులు, వరదరాజాచార్యులు, పురోషోత్తమాచార్యులు, శ్రీవత్సవాచార్యులు మంగళ శాసనాలు అందజేశారు. గోదారంగనాథ భగవాన్ మాలికా బంధ గంధ బంధుర విష్ణవే విష్ణుమంగళం మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యైస్తు మంగళం. గోవింద గోవింద. విశేషమైనటువంటి కైంకర్యాన్ని వాళ్ళందరూ కూడా మాలలనే కాదు, ఎవరికి తోచింది వాళ్ళు అమ్మవారికి సమర్పణ చేస్తూ ఉన్నారు. ఎవరి శక్తి కొలది వాళ్ళు ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, అందరూ కూడా వారి వారి శక్తికి మించకుండా, శక్తికి తక్కువ కాకుండా వారి వారి కైంకర్యాన్ని వాళ్ళు సమర్పిస్తున్నారు. అనేకానేక మంగళాశాసనాలు అమ్మవారి తరఫున మీ అందరికీ కూడా అమ్మవారి దీవెన్లు ఎల్లప్పుడూ ఉండి ఇలాగే మీతో ఇంకా కార్యక్రమాలు, మాలా కైంకర్యాలు కానీ ఏదైనా కానీ అమ్మవారు చేయించుకోవాల్సిన మేము చాలా ఆశిస్తున్నాం. జయ శ్రీమన్నారాయణ. తిరునందం పోరెత్తి లక్ష్మణాచార్యులు, లక్ష్మీ పెరియ రన్నం పోయి తెంచాడు.
అక్కడ ఎంత వైభవంగా అన్ని ఉత్సవాలు జరిపించుకుంటున్నారో, నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాలు కూడా ఇక్కడ అమ్మవారు క్రమక్రమంగా జరిపించుకుని ధనురు మాస మహోత్సవం సంపూర్ణం అవ్వడానికని ఇక్కడ ఈ క్షేత్రంలో అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ కళ్యాణ మహోత్సవంలో విశ్వక్సేన ఆరాధన జరిగింది. సకల సేనా నాయకుడైనటువంటి విష్ణుమూర్తి యొక్క సేనా నాయకుడు అంటే విశ్వక్సేనుల వారిని మొట్టమొదటిగా ఆరాధించారు. బృహత్సా నక్షత్ర వృద్ధ వృద్ధ ప్రజాపతే సహజం పురస్కార ఆయుష్యమదియం రజమంద శుభ్రం యజ్ఞోపవీతం బలమూర్యజ కూడా కంకణాన్ని ధరింపజేస్తారు. మరి స్వామికి అమ్మవార్లకి ఎందుకయ్యా ఈ కంకణం ధరింపజేయడము అంటే జగత్ రక్షణ భూతుడై